జనసేన పార్టీ పట్టణ కార్యాలయం నందు ఆ పార్టీ పట్టణ అధ్యక్షులు పొన్నా కాటయ్య ఆధ్వర్యంలో సూళూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జి ఉయ్యాల ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో ప్రెస్ మీట్ జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ పార్టీకి రాజీనామా చేసిన గత మాజీ జనసేన జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంతిరెడ్డి ఈ రోజు కూడా పార్టీ కోసం కష్టపడలేదని, పార్టీకి సమస్యగా మారిన మనుక్రాంతి రాజీనామా చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంకి జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు వల్లూరు కిరణ్, సెక్రటరీ చీపలపూడి రమణ, నాయుడుపేట మండల అధ్యక్షుడు గిండి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ప్రెస్ మీట్కి మా పిలుపుని మన్నించి ఇక్కడికి ఇచ్చేసిన మీడియా మిత్రులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ అండ్ రెండు రోజుల క్రితం మన ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన చెన్నారెడ్డి మనుక్రాంతి రెడ్డి గారు మా పార్టీని వీడడం జరిగింది, రాజీనామా చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మీడియా ముఖంగా నేను ఒకటి మాజీ అధ్యక్షుడిని ప్రశ్నిస్తున్నాను. 6 సంవత్సరాలు లాయల్గా పనిచేశాను జనసేన పార్టీకి అన్నారు. మీరు 6 సంవత్సరాలు జనసేన పార్టీకి లాయల్గా పనిచేశారా? మీ పుట్టినీళ్ళు అయినటువంటి వైసీపీ పార్టీకి లాయల్గా పనిచేశారా? ఏ రోజైనా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 46 మండలాల్లో ఒక్క మీటింగ్ అన్నా ఈ 6 సంవత్సరాల్లో ఒక్క మండలంలో ఒక్క మీటింగ్ అన్నా మీరు పెట్టారా? ఈ మండలాధ్యక్షుల పేర్లు కానీ వాళ్ళ వివరాలు కానీ మీకు అసలు తెలుసా? మేము పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారిని మండలాధ్యక్షులుగాను పార్టీ పదవులకి జిల్లా కమిటీలో మేము పేర్లు ఇస్తే ఆ పేర్లు పక్కకు తీసేసి ఎవరో చిట్ ప్యాకులు ఆడుకునే వాళ్ళని, వైసీపీ కోవట్లని, తాగుబోతుల్ని, బంగాక్ బ్యాచ్ని వాళ్ళ పేర్లు వేస్తారు. వాళ్ళ మొహం కూడా మీరు చూసుండ్రు. ఎందుకంటే మీకు జనసేన పార్టీ నెల్లూరు జిల్లాలో ఎక్కడ బలపడకూడదు. మీ పర్సనల్ అజెండా, మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల మీరు రాజీనామా చేయలేదు. మీరు మీ పర్సనల్ అజెండాతోనే ఈ 6 సంవత్సరాలు జనసేన పార్టీలో ఉన్నారు. జనసేన పార్టీలో ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఇంకొకరు నాయకుడిగా ఎదగకూడదు. ఒకే ఒక్కడు నువ్వు ఒక్కడే ఉండాలా? ఒక మోనార్క్ లాగా, ఒక మియంత్ లాగా మేము చెప్పినవి ఏవి పట్టించుకోకుండా, నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను పట్టించుకోకుండా జిల్లా అధ్యక్షుడిగా మాకు నువ్వు అండగా ఉండ, ఆ రోజే నిన్ను మేము వ్యతిరేకించి తన్ని తరిమేసుంటే ఈరోజు నీకు నువ్వు రాజీనామా చేశాను, నేను పార్టీకి ఇట్ట పని చేశానని నువ్వు చెప్పుకోండు. అదేవిధంగా జనసేన పార్టీలో నీలాంటి సెల్ఫ్ అజెండా నాయకులు వస్తుంటారు పోతుంటారు, కానీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు జన సైనికులు మాత్రం అలాగే నిలబడి ఉంటారు, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలని తూచాట తప్పకుండా పాటిస్తారు. మేము కానీ జనసేన ఇక్కడ స్థానికంగా ఉన్న జన సైనికులు కానీ ఎవ్వరు కూడా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలను మేము మితిమీరము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు స్వలాభం కోసం ఈరోజు జనసేన పార్టీని నడిపించట్లేదు. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కొరకు ఈరోజు ఆయన టీడీపీ, జనసేన, బీజేపీతో ఒక కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కూటమి ఏర్పాటుకి పవన్ కళ్యాణ్ గారు ఎంత శ్రమించారో పార్టీలో ఉన్న మాకు తెలుసు. ఎందుకు అంత కష్టపడాలి అంటే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో. ఎటు చూసినా స్కామ్లు, రౌడీజం, అవినీతి, అక్రమ కేసులు, సామాన్య మానవుడు, సామాన్య ప్రజలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో బతకలేని పరిస్థితిలో ఈ వైసీపీ ప్రభుత్వం ఉంది. కూటమిలో ఆయనకి సీటు రాలేదని చెప్పి ఈరోజు ఆయన వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారి గురించి జిల్లాలో
మీటింగ్లు పెట్టి వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. ఈరోజు ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోవడం, సంబరాలు చేసుకుంటారు జిల్లాలో ఉండే వాళ్ళంతా, ఎంతగా అంటే అంతగా సంబరాలు చేసుకుంటారు. ఒక రాక్షసుడు ఈ పార్టీ నుంచి జిల్లాలో వదిలి వెళ్ళిపోయాడు అని సంబరాలు చేసుకుంటారు. ఇలాంటి వ్యక్తులు పార్టీలో ఉండకూడదని మేమందరం కోరుకుంటా ఉన్నాం. పార్టీని మా భుజాల మీద మేము కష్టపడి మోస్తా ఉన్నాం. పార్టీ కోసం ఎంతో కష్టపడుతున్నాం, శ్రమ పడుతున్నాం. మాలాంటి వాళ్ళందరికీ ఇలాంటి వాళ్ళు ఉన్నందువల్ల మేము ఏ పని చేయలేకపోతా ఉన్నాం. ఆయన ఎజెండా ఏంటంటే ఆయన సొంతంగా ఒక టీంని ఫామ్ చేసుకుంటాడు. నియోజకవర్గంలో ఇన్ఛార్జ్లు ఉన్నారు, వాళ్ళతో ఎప్పుడు మాట్లాడ్డు ఆయన. ఆయన సొంతంగా ఆయన టీంని ఫామ్ చేసుకొని ఆయన ఎజెండాతో పని చేస్తాడు, వాళ్ళ చేత పని చేయించుకుంటాడు. అంటే పార్టీ నియోజకవర్గంలో పార్టీలో ఉండే నాయకులతో సంబంధం లేకుండా ఆయన సొంతంగా పెట్టుకొని నియోజకవర్గ ఇన్ఛార్జీలకి నాయకులకి పార్టీకి సంబంధం లేకుండా పార్టీ నిర్వీర్యం చేసేశాడు ఈ 5 సంవత్సరాలు. ఇలాంటి వ్యక్తి పార్టీ నుంచి వెళ్ళిపోవడం ఎంతో సంతోషంగా ఉంది. అందరం సంబరాలు చేసుకుంటున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, జై బిఎల్ ప్రవీణ్ గారు. అప్పటి నుంచి కూడా అతనికి కష్టపడి పనిచేస్తా ఉన్నాము. పోయిన ఎలక్షన్ నుంచి కూడా ఇప్పటికీ అతనితో తోడుగా నీడగా నిలబడి ఉన్నాం. ఇదే విధంగా ఇలాగ నాలా కష్టపడిన ఎంతో మంది సూళ్ళూరుపేట నియోజకవర్గంలో ఒక మండల అధ్యక్షులుగా కానీ, ఒక నగర అధ్యక్షులుగా కానీ, కమిటీల్లో సభ్యులుగా కానీ అందరికి అవకాశాలు ఇవ్వాలని చెప్పి మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అతను చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని కూడా జిల్లా స్థాయిలో అడ్డుపడుతూ వచ్చిన మనుకాంత్ రెడ్డి గారు ఈరోజు పార్టీని వీడి వెళ్ళినందుకు చాలా సంతోషిస్తూ ఉన్నాం. నాతో పాటు చాలామంది కార్యకర్తలు కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఎందుకో తెలుసా, 2017 నుంచి నేను పార్టీలో ఉన్నా కూడా నా పేరు కూడా కనీసం మన నెల్లూరు జిల్లా అధ్యక్షుల వారికి తెలిసిన మొహం కూడా తెలియదు. ఎందుకంటే ఏ రోజు కూడా పార్టీ ఆఫీస్లో మేము వెళ్ళినా కూడా కనిపించే దాఖలాలు లేవు. అతనికి అవసరమైనప్పుడు పార్టీ ఆఫీస్కి వస్తారు, అతను సొంత కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉంటారు. ఇదే విధంగా ఎంతోమంది సూళ్ళూరుపేట నియోజకవర్గం నుంచి నెల్లూరు జిల్లా స్థాయిలో పనిచేసిన వ్యక్తులు ఎంతోమంది పార్టీకి చాలా దూరంగా ఉన్నారు. దానికి కేవలం కారణం కార్పొరేట్ ఆఫీస్ పెట్టుకున్న మనుకాంత్ రెడ్డి గారు. ఇదే మనుకాంత్ రెడ్డి గారు వాకాడు కోటకి వచ్చినప్పుడు మేము కలిసినప్పుడు చెప్పారు, పార్టీ ఆఫీస్కు వచ్చి కలవండి నన్ను, నేను మీ సమస్యల్ని తీరుస్తాను అని ఆ చెప్పిన మాట 2019లో. 2019 నుంచి ఈ రోజు వరకు ఏ రోజు కూడా మండలాల నుంచి నియోజకవర్గాల నుంచి ఎవరెవరు కష్టపడి ఉన్నారో ఆ కార్యకర్తను ఏ రోజు కూడా గుర్తించలేదు మనుకాంత్ రెడ్డి. ఇదే మనుకాంత్ రెడ్డి గారు, మీరు ఇప్పటికైనా కూడా మీరు పార్టీ మారినందుకు, పార్టీ నుంచి వెళ్ళినందుకు చాలా సంతోషిస్తా ఉన్నాం. మాకు మీరు వెళ్ళినందువల్ల 2024లో నెల్లూరు జిల్లాలో గట్టిగా మేము జనసేన పార్టీని ముందుకు తీసుకొని వచ్చే దానికి అవకాశం మీరే ఇచ్చినట్టుంది. మీరు వెళ్ళిన దానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై ఉయ్యాల ప్రవీణ్ గారు. మా మాజీ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులైనటువంటి పర్వతరెడ్డి చెన్నారెడ్డి మనుకాంత్ రెడ్డి గారు ఆయన్ని మా పార్టీ జిల్లా అధ్యక్షుడు చెప్పేదానికంటే అధికార పార్టీ వైసీపీ కోవిడ్గా చెప్పుకోవడం గొప్పతనం. కాబట్టి ఆయన వెళ్ళినందుకు గాను మాకందరం కూడా చాలా సంతోషం. ఎందుకంటే జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలని, జనసేన పార్టీ యొక్క అజెండాకి కట్టుబడి పనిచేయాల్సినటువంటి నాయకులే జనసేన పార్టీలో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఆయన ఒక అధికార పార్టీ కోవర్డ్గా ఉండి ఆయన పార్టీని వీడి వెళ్ళినందుకు కూడా చాలా ఆనందంగా ఉంది. మా జనసేన పార్టీలో అయితే ఒక జిల్లా అధిపతిగా, ఒక జిల్లా నాయకుడిగా అతనికి బాధ్యతలు మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. ఆయనకి ఇప్పుడు ఈ అధికార పార్టీలు ఏ 1-2 డివిజన్ల ఇన్ఛార్జిగా ఇస్తారు. మరి ఈయన కూడా అక్కడ అధికార పార్టీ వాళ్ళకి ఒకటే చెప్తా ఉన్నాను, ఈయన కూడా రేపు ఇంకొక పార్టీ కూడా కోవిడ్గా ఉండడనేసి కూడా గ్యారంటీ లేదు. కాబట్టి ఇతనిపై మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టి అధికార పార్టీ వాళ్ళు కూడా ఇతన్ని ఒక కన్నేసి పెట్టాలని కూడా వాళ్ళకి తెలియజేస్తున్నాము. రానున్న రోజుల్లో మా ఎన్డీఏ కూటమి అభ్యర్థులైనటువంటి ఇరువురిని మేము కష్టపడి మా జనసేన పార్టీ తరఫున గెలిపిస్తామని తెలియజేస్తూ జై పవన్ కళ్యాణ్.